అందరికి నమస్కారం అండి. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మనం కింద తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో 5వ పాఠ్యాంశమైనటువంటి జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుంటున్నాం. ఈ పాఠ్యాంశాన్ని ముందుగా చెప్పినట్లుగా 4 భాగాలుగా వివరిస్తానని చెప్పాను. అందులో 3 భాగాలను గురించి వివరించి అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది వీడియోలను అయితే చూసి ఆదరిస్తున్నారు. అలాగే 4వ భాగంలో మిగిలిన పద్యాలను గురించి బోధించుకుందాం. ఇందులో 1వ భాగంలో మనం ప్రక్రియ, ఇతివృత్త, ఉద్దేశాలను గురించి, కవిని గురించి వివరించుకున్నాం. 2, 3 భాగాల్లో 7 పద్యాలను గురించి వివరించుకోవడం జరిగింది. ఇక 4వ భాగంలో 4 పద్యాలు ఉన్నాయి, అంటే మొత్తం 11 పద్యాలు ఉన్నాయి. ఇక మిగిలిన 4 పద్యాలని ఈ తరగతిలో మనం బోధించుకున్నాం. అందరూ చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి, సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఈ జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశాన్ని గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఇందులో ఉమర్ అలీ షా గారు పాఠ్యాంశ కథ అంతా కూడా చెప్పట్లేదు మాకు. పాఠ్యాంశ కథ, జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన విధానాన్ని గురించి అంతా కూడా వివరించాలంటే చాలా పద్యాలు ఉన్నాయి, చాలా సమయం అనేది పడుతుంది. అందుకే కథ రూపంలో క్లుప్తంగా నేపథ్యంలోనే మనకు చెప్పడం జరిగింది. ఇందులో బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి చట్టాలు పెట్టి ఆ జలియన్ వాలాబాగ్లో ఇటువంటి సంఘటనకు పూనుకున్నారు, ఆ డయ్యర్ అనేటువంటి పిశాచిగా భావిస్తున్నటువంటి ఆ డయ్యర్, బ్రిటిష్ జనరల్ అధికారి అయినటువంటి ఆ డయ్యర్ ఏ విధంగా ఆ చట్టాన్ని తీసుకొని వచ్చాడు, అలాగే ఆ సైనికుల్లో ఎప్పుడైతే కాల్పులు జరుపుతూ మన భారతీయులను సంహరిస్తున్నారో ఆ సైనికులు అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉండరు కదా, మన సైనికులు కూడా ఉంటారు కదా, బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసే వాళ్ళు, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం పనిచేసిన నీతి నిజాయితీలతో పనిచేస్తున్నారు, మా భారత సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటివి వాటి గురించి వివరించాడు. అలాగే వాళ్ళు ఏ విధంగా మనల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడో చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులో అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత దారుణానికి గురి చేశారు, ఎటువంటి చిత్రహింసలు పెడుతున్నారు, గురి చేశారు, అలాగే అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యం, అంటే అందరూ చనిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని గురించి కూడా ఇక్కడ పద్యాల్లో వివరించడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయినటువంటి ఒక చీకటి రోజు, పంజాబీలో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ వాతావరణాన్ని ఒక శ్మశానంగా, ఒక చీకటి రోజుగా, ఒక దారుణమైనటువంటి మన దేశంలోనే ఒక దారుణమైనటువంటి ఒక సంఘటనగా సృష్టించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అందుకే ఆ జలియన్ వాలాబాగ్ అనేటువంటి సంఘటన తలుచుకోగానే ప్రతి ఒక్క భారతీయుల యొక్క హృదయంలో ఆందోళన, భయం, అలాగే జాలి, కరుణ, ఉద్వేగం అన్నీ కలుగుతాయి. ఎందుకంటే మనం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే అంతమంది చనిపోయారంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ కోసం, ఈ స్వేచ్ఛ కోసం, ఈ స్వేచ్ఛా స్వాతంత్రం కోసం ఎంతోమంది పసిపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు, పౌరులు, యువకులు, అంటే ప్రతి ఒక్కరూ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బానిసత్వాన్ని అనుభవించి, లాఠీ దెబ్బలు తిని, తుపాకీ గుండ్లకు బలి అయ్యి, ఎన్నో దారుణమైనటువంటి అకృత్యాలకు పాల్పడి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని తెచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామంటే గతాన్ని తెలుసుకోవాలి. గతం మర్చిపోతే భవిష్యత్ అనేది ఉండదు. కాబట్టి గతంలో ఇటువంటి బాధలు పడి మనకి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చారు. దీని ద్వారా మనం ముందుకెదిగి అనుకున్న లక్ష్యాలు సాధించి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలి. అది ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణం, ప్రతి ఒక్క పౌరుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇక ఇందులో మిగిలినటువంటి పద్యాలను కానీ మనం చూసినట్లయితే, మొదటిది 8వ పద్యం, శేష పద్యం. బానిసత్వము ఉగ్గు పాల పోసిన దోషి అన్న వస్త్రము లాచికొన్న కలుడు, కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద, కక్షలం పెంచిన రాక్షసుండు, నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన, పన్ను వేసిన మహాపాతకుండు, మత్తు వస్తువలమ్మి విత్తము కొను ద్రోహి, కయ్యాలన్ పెంచిన కఠిన తముడు, కలికి చిలికాడు యమునకు వలపు కాడు, మోసములకు టావు విరోధములకు ప్రోవు,
దుర్ఘనంబుల కానాచి తులువ పూచి ఈ చికాకుల నించి మాయించెరేడు. ఎంత చక్కగా ఆ వివరిస్తున్నాడు చూడండి అబ్రి, ఆంగ్లేయులు మనకు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పట్ల ప్రవర్తించినటువంటి తీరుని. బానిసత్వము ఉగ్గు పాల పోసిన దోషి, బానిసత్వమున్ ఉగ్గు పాలన్ పోసిన దోషి. మన భారతీయులందరికీ కూడా బానిసత్వాన్ని ఉగ్గుపాలతోనే ప్రారంభించినటువంటి పాపాత్ముడు దోషి ఆ యొక్క ఆంగ్లేయుడు బ్రిటిష్ వాడు. అన్న వస్త్రములు ఆచికొన్న కలుడు, అన్న వస్త్రాదలను దోచుకున్నటువంటి మన అన్నాన్ని మన కట్టు బట్టలతో సహా మనల్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడు ఈ ఆంగ్లేయుడు. కాటకంబు అనెడు రక్కసిన్ తెచ్చిన పంద, కాటకాలు అంటే కరువు అనేటువంటి రాక్షసిని తెచ్చినటువంటి పంద పిరికివాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. కక్షలన్పించిన రాక్షసుండు, మన భారతీయుల మధ్యలో మనకు మనకే కక్షలు పెంచినటువంటి రాక్షసుడు, గొడవలు తగాదాలు సృష్టించినటువంటి రాక్షసుడు ఈ ఆంగ్లేయుడు. నిర్బంధ శాసన నిచయము నార్చిన జానా, బలవంతంగా నిర్బంధంగా అంటే బలవంతంగా భారతీయుల్ని అణిచివేసేటువంటి చట్టాలను శాసనాలు తెచ్చినటువంటి జాన నేర్పరి ఈ యొక్క ఆంగ్లేయుడు. పన్ను వేసిన మహాపాతకుండు, భరించలేనటువంటి పన్నులు వేసి మనల్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి పాపాత్ముడు, మహాపాపాత్ముడు ఈ యొక్క ఆంగ్లేయుడు ఈ బ్రిటిష్ వాడు. మత్తు వస్తువులమ్మి విత్తమున్ కొను ద్రోహి, మత్తు వస్తువు విదేశీ మత్తు వస్తువులు అమ్మేసి సంపదనంతా దోచుకున్నటువంటి ద్రోహి ఈ యొక్క ఆంగ్లేయుడు. కయ్యాలను పెంచిన కఠిన తముడు, మన భారతీయుల మధ్య తగాదాలు పెంచినటువంటి కఠిన హృదయుడు ఈ ఆంగ్లేయుడు. కలికించిలికాడు, చెడును ప్రేమించేటువంటి కలిపురుషుడు ఈ కలియుగంలో, కలిపురుషుడికి మిత్రుడు లాంటి వాడు చిలికాడు, స్నేహితుడు లాంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. యమునకు వలపు కాడు, ప్రాణాలు హరించేటువంటి మన యొక్క యముడికి వలపు కాడు ఇష్టమైనటువంటి వాడు ఈ ఆంగ్లేయుడు. మోసములకు టావు, మోసాలకు స్థానమైనటువంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. విరోధములకు ప్రోవు, విరోధాలకి గొడవలకి తగాదాలకి నిలయమైనటువంటి వాడు. దుర్గుణంబుల కానాచి, చెడు గుణాలకు మూల కేంద్రం కానాచి, ఆటపట్టైనటువంటి వాడు, మూల కేంద్రమైనటువంటి వాడు. తులువ బూచి, కుటిలమైనటువంటి తులువ, కుటిలమైనటువంటి బుద్ధి గలవాడు, అలాగే బూచి మనల్ని భయపెట్టే భూతం లాంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. చికాకుల నుంచే ఇతరులకు కలతలు కలిగించి, చికాకులు అంటే గొడవలు కలిగించి మాయించెరేడు, మోసం చేసేవాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. ఎంత చక్కగా వివరించాడో చూడండి. ఎటువంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు అంటే, మన భారతీయులందరికీ బానిసత్వాన్ని ఉగ్గుపాలతోనే పోసిన పాపాత్ముడు, అన్న వస్త్రాలు దోచుకున్న దుర్మార్గుడు, కరువనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు, భారతీయుల మధ్య కక్షలు పెంచి పోషించినటువంటి రాక్షసుడు, బలవంతంగా భారతీయుల్ని అణిచివేసేటువంటి చట్టాలు శాసనాలు తెచ్చినటువంటి నేర్పరి, భరించలేని పన్నులు వేసినటువంటి పాపాత్ముడు, విదేశీ మత్తు వస్తువులన్నీ మన సంపదనంతా చూసుకున్నటువంటి ద్రోహి, భారతీయుల మధ్య తగాదాలు పెంచిన కఠిన హృదయుడు, అలాగే కలిపురుషుని యొక్క స్నేహితుడు లాంటి వాడు, చెడును ప్రేమించే కలిపురుషుడి యొక్క స్నేహితుడు లాంటి వాడు, ప్రాణాలు తీసేటువంటి యముడికి ఇష్టమైనటువంటి వాడు, ఆంగ్లేయుడు ఈ బ్రిటిష్ వాడు మోసానికి నిలయమైనటువంటి వాడు, గొడవలకు నిలయమైనటువంటి వాడు, చెడు గుణాలకు మూల కేంద్రమైనటువంటి వాడు, కుటిలమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, మనల్ని భయపెట్టే భూతం లాంటి వాడు, ఇలాంటి కలతల సృష్టి మనందరి మధ్య కలతలు గొడవలు సృష్టించి భారతీయుల్ని మోసం చేస్తున్నటువంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు, అంత దుర్మార్గుడు అంటూ అటువంటి అకృత్యపరుడు, నీచుడు, నికృష్టుడు అన్నట్టుగా తిట్టినట్టుగా ఇక్కడ
సులభంగా సులువైన రీతిలో సీస పద్యంలో వివరించాడు ఈ యొక్క ఉమరాలీషా గారు. అర్థమైంది అనుకుంటున్నాను సులువుగానే. ఇక తర్వాత పదో పద్యాన్ని చూస్తే ఇది కూడా సీస పద్యమే. ఆ పద్యాన్ని ఒకసారి చూడండి, అది కూడా సులువైనటువంటి పద్యం. కవటాకులను పోలగల పసి బాలరన్ ఎండలో నడిపి హింసించినారు, నడచిపోయడు వారిన్ పడంత్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు, నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టులన్ కొట్టి చెనకినారు, శుద్ధాంతకాంతలంచొచ్చి కొప్పులన్ పట్టి మానభంగము చేసి మరలినారు, వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్తములు లాగి వేసినారు, తెలిసి పంజాబు పరువును తీసినారు, కలుషమని జంక పోక రాకసిమూఖ కలుషమని జంకన్ పోక రాకసిమూఖ. ఎంత విధంగా చిత్రహింసలకు గురి చేశారంటే బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ మన భారతీయులు ఏ విధంగా హింసించారో చాలా చక్కగా వివరించాడు. కవటాకులను పోలన్ కల పసిభాలరన్, కవటాకులు లేత ఆకులను పోలినటువంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింస పెట్టారు. నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారిని పడంత్రోసి కిందకు తోసేశారు. ప్రజలను పొట్టపై పాకించి పొడిచినారు, కిందకు దోసేయడం కాదు, వాళ్ళని కిందకు దోసి పొట్టలపై పాకించి మరీ అతి క్రూరంగా ఆయుధాలతో పొడిచి చంపారు. నిరపరాధుల నెల్లన్ నిలబెట్టి ఏ తప్పు చేయని వారిని అందరినీ కూడా నిలబెట్టి పిర్రలు చితుకునట్టులన్ కొట్టి చెనచినారు, వారి పిర్రలు చితికిపోయేలా కొట్టి వారిని చెనచినారు, బాధించారు. శుద్ధాంతకాంతలంచొచ్చి స్త్రీలు ఏకాంతంగా నివసించే ఇళ్లలో అంతఃపురాలలోకి ప్రవేశించి కొప్పులన్ పట్టి వారి జుట్టు పట్టుకుని ఈడ్చి మానభంగము చేసి మరలినారు, వారిపై అత్యాచారం చేసి వెళ్ళినటువంటి దుర్మార్గులు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు. వేల ప్రజలను తుపాకుల పాలు చేసి, వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి కత్తులతో కోసి ప్రాణార్థమున్ లాగి వేసినారు. అర్థములంటే సంపదలు, ప్రాణాలు అనేటువంటి సంపదలను తీసేశారు, అంటే ప్రాణాలు తీశారని. కలుషము అని తెలిసి జంకపోక, మనం చేసేది పాపం, కలుషం అంటే పాపం అని తెలిసి కూడా జంక్ అనేది లేకుండా ఎటువంటి బెదురు లేకుండా రాకసి మూక, ఈ తెల్లదొరలు అనేటువంటి రాక్షసుల గుంపంతా ఉందే వీరందరూ కూడా పంజాబు పరువును తీసినారు. ఈ యొక్క పంజాబు పరువును తీసేశారు అంటే తెల్లదొరల ఇల్లు పసిపి లేత ఆకుల ఎటువంటి భారతీయులు ఎటువంటి చిత్రహింసలు గురి చేశారంటే లేత ఆకుల్లాంటి పసిపిల్లల్ని ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్ళే వారిని కింద తోసేసి వారి పొట్టలపై పాకించి అతి క్రూరంగా ఆయుధాలతో పొడిచారు. ఎటువంటి తప్పు చేయని వారిని సైతం నిలబెట్టి వారిని వెనకాల చితికిపోయేలాగా, వారి పిల్లలు చితికిపోయేలాగా కొట్టి బాధించారు. స్త్రీల ఏకాంతంగా ఉండి
ఇండ్లలోకి అంతఃపురాల్లోకి ప్రవేశించి వాళ్ళ జుట్టు పట్టుకుని ఈడ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని వారి యొక్క మానాన్ని హరించి వెళ్ళినటువంటి దుర్మార్గులు వేలాది మంది ప్రజలను తమ తుపాకీలతో చంపారు, కత్తులతో కోశారు, వారి ప్రాణాలని తీసేశారు. చేసేది పాపమని తెలిసిన ఇటువంటి బెదురు లేనటువంటి రాక్షసుల గుంపు ఈ యొక్క తెల్లదొరలు. వీరందరూ కూడా పంజాబు పరువును తీసేశారు, ఈ పంజాబ్ రాష్ట్ర పరువును తీసేశారు. ఎందుకంటే జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన చరిత్రలో ఒక చీకటి రోజుగా చేశారు. ఇంత అకృత్యాలకు పాల్పడుతున్నారు ఈ యొక్క తెల్లదొరలు అంటూ చాలా చక్కగా వివరించాడు అనమాట. సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ శిశుపద్యం కూడా, శిశుపద్యాలు అనేటివి చాలా సులువుగానే అర్థమవుతాయి. అలాగే చివరి పద్యం, 11వ పద్యం, 8వ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే, ఈ యగమూరకే విడువది విపరీతము దారుణంబును, ఏదో యొకనాడు చండి ఇలు దూరి మహాప్రళయంబులీలన్ రాజేయును, భారతీయ నడచేసిన పాప ఫలం భూమికు కాజేయుదనంబు వడ్డి గ్రసించిన రీతిన్ గ్రహింపుడెంతయున్. ఎంత చక్కగా వివరించాడు చూడండి. ఈ యగమూరకే విడువది విపరీతము దారుణంబు, ఈ అగము ఊరకే విడువదు ఈ విపరీతము దారుణంబును, ఏదో ఒకనాడు చండీలు దూరి మహాప్రళయంబులీలన్ రాజేయును, భారతీయుని ఎడన్ చేసిన పాప ఫలంభు మీకు కాజేయుదనంబు వడ్డి గ్రసించిన రీతిన్ గ్రహింపుడు ఎంతయున్. ఆంగ్లేయులు చేసినటువంటి అకృత్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నాడు ఉమర్ అలీషా గారు. ఈ అగము, అగము అంటే పాపం, ఈ అగము ఊరకే విడువదు, ఊరికే పోదు, ఈ పాపం ఊరికే పోదు, ఈ విపరీతము దారుణంబును, ఇంతమంది భారతీయులని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం. కాజేయుదనంబు వడ్డి గ్రసించిన రీతిన్, కాజేయు అంటే దోచుకున్నటువంటి ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు, భారతీయుని ఎడన్, భారతీయుని ప్లస్ ఎడన్, భారతీయుల పట్ల చేసిన పాప ఫలంబు, చేసినటువంటి పాపము అనుభవించక తప్పదు, మీకు ఏదో ఒకనాడు, ఏదో ఒక రోజున చండీలు దూరి, చండీదే అంటే కాళికామాత, ఇలుదూరి భారతీయుని యొక్క ఇంటిలో చేరి మహాప్రళయంబులీలన్ గొప్ప ప్రళయాన్ని రాజేయును సృష్టిస్తుంది. ఎంతయున్ గ్రహింపుడు, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అంటే జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో చేసినటువంటి ఈ ఆంగ్లేయులు చేసినటువంటి ఆ దారుణమైనటువంటి దుస్థితి అది ఊరికే పోదు, అంటే ఈ పాపం ఊరికే పోదు, ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం, దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లుగా భారతీయులు పట్ల మీరు చేసినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో ఆ పాప ఫలితం మీరు అనుభవించక తప్పదు, ఏదో ఒక్కనాడు కాళికాదేవి భారతీయుల ఇంట్లో దూరి ప్రళయాన్ని సృష్టిస్తుంది, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి అన్నట్లుగా ఆ కాలంలోనే ఒక అద్భుతమైనటువంటి ఖండకావ్యంలో ఈ జలియన్ వాలాబాగ్ సంబంధించినటువంటి దుర్ఘటనను ఆయన రాయడం జరిగిందనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది అంత దారుణమైనటువంటి సంఘటన, కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపం ఊరికే పోదు, ఏదో ఒకనాడు ఆ కాళికామాత భారతీయుల ఇంటిలో దూరి. అంటే ఒక కాళికామాతను ఎందుకు ఇలా వర్ణించి ఇక్కడ తీసుకొని వచ్చాడు అంటే కాళికామాత ప్రళయానికి నంది, ఆమెకు వచ్చేటువంటి కోపంతో ఈ సృష్టి అంతమయ్యేటువంటి అంత కోపం అనేది ఆమెకు వస్తుంది. కాబట్టి అంత కోపం ప్రతి భారతీయుడి ఇంట్లో వచ్చిందంటే మీరు
తునాతునకలు అవుతారు, జాగ్రత్త, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అన్న రీతిలో హెచ్చరించాడు ఇక్కడ ఈ యొక్క ఉమర్ ఆలీషా గారు. ఇక తర్వాత 9వ పద్యాన్ని కానీ చూసినట్లయితే, ఇది చంపకమల పద్యం 11వ పద్యం. జలియను భాగులో జనులం చంపిన రక్తము వర్షపాతము వలె ప్రవహించే మొండెములన్ ప్రాణములుండిన వారిన్ ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసే దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో ఎనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. జలియను బాగులో జనులన్ చంపిన రక్తము వర్షపాతము వలె ప్రవహించే మొండములన్ ప్రాణములుండిన వారిన్ ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసే దిగంత భూములన్. ప్రళయము వచ్చెనో ఎనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. జలియను భాగులో జనుల్ చంపిన, జలియన్ వాలా బాగులో ఆ డయ్యర్ పిశాచి ఎవడైతే ఉన్నాడో ఎంతోమంది భారతీయులను చంపాడు. అలా చంపగా అక్కడ రక్తము వర్షపాతమున్ వలే, ఆ రక్తం వారి రక్తం వర్షంలాగా పడి ప్రవహించే ఏరులై పారిందంట. మొండెములన్ తలలు తెగినటువంటి శరీరాలతో కొంతమంది ప్రాణములుండిన నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్నవారు ఆర్తి సంకలిత రవంబు వారి యొక్క ఆర్తనాదాలు, వారి యొక్క అరుపులు, వారి యొక్క ఆర్తనాదాలు అంటే తలలు తెగినటువంటి శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి యొక్క ఆర్తనాదాలు అనేటివి, వారి యొక్క అరుపులు అనేటివి గర్జనము కైవడి మ్రోసే దిగంత భూములన్. దిగంత భూములను దిక్కులంతా గర్జన వై కైవడి మ్రోసే ప్రతిధ్వనిస్తున్నాయట, దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి వారి యొక్క ఆర్తనాదాలు. ఇంకొంతమంది ప్రళయము వచ్చెనో అనుచు, భయంకరమైనటువంటి గర్జనలకు ఏదో వినాశనం వస్తుందేమో, ఏదో ప్రళయంలాగా వస్తుందేమో అని పౌరులు, కొంతమంది పౌరులు ప్రాణభీతులై ప్రాణభయంతో పారిరి, అక్కడి నుండి పరుగులు తీశారు. ఈ డయ్యరు చేసినటువంటి దురంతానికి జలియన్ వాలాబాగ్లో ఎంతోమంది భారతీయుల ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగి శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశనం వస్తుందని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు. ఎందుకంటే చరిత్రలో మనం చెప్పుకున్నట్టుగా మనం 6th మిగతా క్లాసుల్లో కూడా తెలుసుకోవచ్చు, సోషల్ సబ్జెక్ట్లో హిస్టరీ చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ సంబంధించిన సంఘటనలు అనేటివి, కథలు అనేటివి కోకోలాలుగా చెప్పుంటారు. ఎందుకంటే అక్కడ ప్రాణభీతితో ఇక్కడ పౌరులు కొంతమంది ప్రాణభయంతో పరుగులెత్తారు అని చెప్పాడు కదా కవి. ఒక సంఘటన, చిన్న సంఘటన చెప్తాను. అక్కడ కూడా అలాగే ఆ సమయంలో ప్రాణభయంతో కొంతమంది ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి ఒక బావిలోకి ప్రాణాలతో కాపాడుకుందామని దూకారు. అలా ప్రాణాలు రక్షించుకుందామని చాలామంది అలా ఆ బావిలోకి దూకి ఒకరి మీద ఒకరు నలిగి 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 అలా కూడా ప్రాణాలు కోల్పోయారు వారు చేసినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి పనికి. అలా ప్రాణాలు రక్షించుకుందామనుకున్నా కూడా ప్రాణాలను నిలుపుకోలేకుండా పోయారు. ఇంతటి దారుణమైనటువంటి దుస్థితి మన భారతదేశంలో మరొక చోట జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే అందుకే ఒక చీకటి రోజుగా ఈ యొక్క జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన రోజుని గుర్తుండిపోయే రోజుగా చెప్పారు. ఎందుకంటే పంజాబీలు అంతో ఆనందంగా పండుగను జరుపుకుంటూ ఏదో ఆ ఉద్యానవనంలో జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరైతే పసిపిల్లలను లేదు, స్త్రీలను లేదు, ముసలి వాళ్ళని లేదు, ఇటువంటి అందరూ అమాయకులు, అభం శుభం తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద
రౌలెట్ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆ డయ్యరు తుపాకీలతో కాల్చి కాల్చి సంహరించాడే. ఇంతటి దారుణమైనటువంటి దుస్థితి ఎవరికైనా ఉంటుందా? అటువంటి శిక్షలన్నీ మనం అనుభవించాం. మీరు తెలుసుకోవాల్సింది విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రతి భారతీయుడు దేశభక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం అనేది ఊరికే వచ్చింది కాదు. ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది పసిపిల్లలు, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది యువకులు, పౌరులు మన భారతదేశం కోసం, మన స్వేచ్ఛా స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించినటువంటి రోజు మనకిప్పుడు వచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం. దాన్ని మనం ఈ కాలంలో ఎంత మటుకు వాడుకుంటున్నాం, దాన్ని ఎలా నాశనం చేస్తున్నామో మన విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. కాబట్టి గతాన్ని గుర్తుపెట్టుకుంటేనే భవిష్యత్ అనేది బాగుంటుంది. కాబట్టి గతంలో ఇటువంటి పరిస్థితులు అనేటివి జరిగాయి, వాటిని తెలుసుకుని భవిష్యత్తులో మనం ఎంత ముందుకెళ్ళాలి, మన దేశాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇక్కడి వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ యొక్క జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశం. పాఠ్యాంశం సులువుగానే ఉంది, కానీ ఇక్కడ జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన మొత్తం కూడా చెప్పలేదు. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన ఈ విషయంగా జరిగింది అని మనకు నేపథ్యంలోనే వివరించాడు కవి. అక్కడ చెప్పినటువంటి విధానం ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి హింసను గురి చేశారు, మన భారతీయులను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, అక్కడ జలియన్ వాలాబాగ్ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే అందులో మన భారతీయ సైనికులు కూడా కొంతమంది ఉన్నారు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, అటువంటి భారతీయ వీరుల యొక్క శౌర్య పరాక్రమాలు ఎలాంటివి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ కవి చక్కగా వివరించడం జరిగింది. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.